నమస్కారం. సిటింగ్ న్యూస్‌తెలుగు కి స్వాగతం. ఇనాటి వార్త విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రెండు శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కోడమే ప్రభుత్వం ఏర్పడి తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరుసగా వివిధ శాఖలపై సమీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు. అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయిలోనూ పర్యటిస్తూ ఉన్నారు. ఇవాళ ఏపీ సచివాలయానికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు నాయుడు ముందుగా ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో దృష్టిని సారించారు. అందులో భాగంగానే మరొకసారి సమీక్ష నిర్వహించడం జరిగింది. అలాగనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రానికి ఉన్న అప్పులు, ఆదాయం, ఖర్చులు, రాబడిపై ఆరా తీయడం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజల ఆస్తుల్ని అమ్మటంలో చంద్రబాబు దిట్ట అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. సంపద సృష్టించడం దేవుడెరుగు, సృష్టించిన సంపదను కూడా తెగ నమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తుల్ని దొడ్డిదారి పట్టించిన చంద్రబాబు తన వారికి కట్టపెడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు పేర్ని నాని సోమవారం మీడియాతో మాట్లాడారు. సంపద సృష్టించడం దేవుడెరుగు, ఈ ఆర్థిక సంవత్సరం 45,000 కోట్లు అప్పు తెచ్చారు. సృష్టించిన సంపదను కూడా తెగ నమ్మేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 3 పోర్టుల నిర్మాణానికి వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. నిర్మాణాలు పూర్తి అయినప్పటికీ ఈ రోజు కూడా పోర్టుల్లో కార్యకలాపాలు ప్రారంభించలేదని విమర్శించారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమిగా ఏర్పడి ఊరూరా తిరుగుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని దింపేయండి, మా కూటమి ప్రభుత్వం వస్తే కనుక మేము సంపద సృష్టిస్తాం, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంపదతో తులతూగేలాగా చేస్తామని చెప్పని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ మాయమాటలు చెప్తూ మోసపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఈ మూడు యొక్క కూటమి ప్రభుత్వం, మూడు పార్టీల కూటమి ప్రభుత్వం సంపద సృష్టిస్తుందేమో అని చెప్పి జూన్ 4 తారీఖు నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు. ఏంటయ్యా సంపద సృష్టిస్తున్నారంటే, సంపద సృష్టిస్తున్న దేవుడెరుగు, ఇప్పుడు 47,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో వీళ్ళు ఎక్కిన దగ్గర నుంచి 47,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. మీరు అప్పులు చేయనని చెప్పి డబ్బాలు కొట్టి ఇప్పటికీ 47,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావటమే కాకుండా ఇవాళ సంపద సృష్టిస్తున్న సంగతి అప్పులు తేవటం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి ప్రజల సంపదను కూడా ఇవాళ తెగనమ్మే పరిస్థితుల్లో మరీ ప్రత్యేకించి తన సొంత మనుషులకి ఈ సంపద అంతా కూడా దోచిపెట్టే కార్యక్రమాన్ని తెరలేపిన పరిస్థితి. బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. అన్ని దానాలలోకెల్లా రక్తదానం గొప్పదని సందర్భంగా తెలిపారు. రక్తం అవసరమైన వారికి రక్తం ఇచ్చి వారి ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో సబ్ డివిజన్ సీఐలు, ఎస్ఐలు, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సుభాషిణి, బ్లడ్ బ్యాంక్ డాక్టర్స్, సిబ్బంది పాల్గొన్నారు. ఐ
अंदर नमस्कार अभी एसपी जिला एसपी बापट्ल एसपी गारु श्री तुषार गीडु आईपीएस गारी आदेश मेरे को अमर वीर संस्मरण दिनोत्सव सदर्भंग रक्तदान शिविर एर्पट्टा अन्नी दाला रक्तदान चला गोपदार सो पोलीस वालू मरी इतर पब्लिक प्रेस वालू चाला मंदी इंट्रेस्ट रक्त दान सो ई कार्यक्रम सहाय शाखा दीचने हास्पिटल याजमा सूपरिटेंडेंट मैडम गारी मरी ब्लड बैंक इंचार्ज डाक्टर गारी सो अंदर पोलीस कमेमोरेशन डे वारोत्सव जो सदर्भ में वाली की प्रत्येक धन्यवाद सो अंदर दींट पार्टिसिपेशन रक्तदान अंदर उपयोग पड़ेट उपयोग रक्त उपयोग पड़ता है अंदर की चला मंदिर आपदल आपदल रक्त कावास सो काबी एक् मंदिर दींट पार्टिसपेट रक्ता दान अवकाश अंदर प्रत्येक धन्यवाद मुझे బాపట్ల జిల్లా చీరాల అంబేద్కర్ భవన్లో సుప్రీంకోర్టు తీర్పు ఏబీసీడీ వర్గీకరణ చేయలేదని చెప్పలేదు అనే అంశంపై ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేక పోరాటం కమిటీ అండ్ సేవక్ సంస్థ నిర్వాహకులు కోటి ఆనందబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆగస్టు 1వ తారీఖు వచ్చినటువంటి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ అది ఎంఆర్పిఎస్ వర్గీకరణకు సంబంధించింది కాదు. కృష్ణమాది గారు మీరు ఈ రోజైనా ఆ తీర్పు మా అధికారికి సంబంధం లేదు ఎంఆర్పిఎస్ సంబంధం లేదని ఈ రోజు కానీ నిజం చెప్పండి. వాళ్ళకి 30 సంవత్సరాల నుంచి వాళ్ళు మోసం చేస్తూనే ఉన్నారు. 341 ఆర్టికల్ ప్రకారం భారత పార్లమెంట్లో చట్టం చేసి రిజర్వేషన్ వర్గీకరణ సాధిస్తానని చెప్పినందుకు ఈ రోజున వచ్చిన తీర్పు మీ మాదిగ సమాజానికి మాదిగ జాతికి సంబంధించింది కాదు అని వాళ్ళకి తెలిసింది. ఎందుకంటే నువ్వు వేసిన కేసులో ఎస్టీలు లేరు, ఎస్టీలు ఈ కేసులో వచ్చారు. క్రిమినలేయర్ లేదు, క్రిమినలేయర్ ఈ కేసులో వచ్చింది. ఈ తీర్పు కూడా వర్గీకరణ చేయమని ఎక్కడ చెప్పలేదు. ఏం చెప్పారంటే 59 కులాలు అందరికీ సమానంగా ఎవరైతే ఆర్థిక పేదరికంలో ఉన్నారో వాళ్ళు మొదట ప్రాధాన్యత ఇస్తూ 59 కులాలకు సమానంగా రిజర్వేషన్ పంచమని చెప్పిన మాట సుప్రీంకోర్టు చెప్పింది. అయితే నువ్వేం చెప్తున్నావంటే ఇది మా తీర్పు, మాకు అనుకూలం వచ్చి రిజర్వేషన్ వర్గీకరణ చేయమని చెప్తున్నాం. అది తప్పు. అసలు ఈ కేసు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించింది కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాదు. మరి ముఖ్యంగా ఈ తీర్పులో ఎంపిరికల్ డేటా తీసుకొని 59 కులాలకి సమానంగా చేయమని చెప్పింది. ఈ కేసు భారతదేశం వైడిగా 29 రాష్ట్రాలకి 7 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి తీర్పు. ఈ తీర్పులో నీ భాగస్వామి ఏంటి? ఒకవేళ నీకు ఈ తీర్పు నాదే నువ్వు చెప్తుంటే నువ్వు వేసిన పిటిషన్లో వర్గీకరణ పిటిషన్లో ఎస్టీల సమస్య ఉందా లేదు, క్రిమినల్ సమస్య ఉందా లేదు, మరి నీది ఎందుకు అవుతుంది తీర్పు? నువ్వు ఎందుకు విచోత్సాలు చేసుకుంటున్నావు? ఇంకా మాదిరి జాతి ఎందుకు మోసం చేస్తున్నావా? సుప్రీంకోర్టు కూడా వర్గీకరణ చేయమని ఎక్కడా చెప్పలేదు. మాదిరి శ్రోతలు కూడా దీన్ని గమనించాలి.
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ నుండి గత సంవత్సరం చేపట్టిన పనులు పరిశీలనపై 2.50 లక్షల రికవరీ పెనాల్టీగా 31,000 విధించడం జరిగిందని ద్వామా పీడీ ఏవి విజయలక్ష్మి తెలియజేశారు. మనకి 17th రౌండ్ సోషల్ ఆడిట్ ఈ మన అమృతలూరు మండలంలో గత 1/4/22 నుంచి 1/4/23 నుంచి 1/3/24 వరకు జరిగిన పనులకు సంబంధించి ఎస్ఆర్పి అదేవిధంగా డిఆర్పి బృందం వారితో ఇక్కడ తనిఖీ గత 15 రోజుల నుంచి నిర్వహించడం జరిగింది. వారు నిర్వహించినటువంటి సామాజిక తనిఖీ సంబంధించినటువంటి ప్రజావేదిక కార్యక్రమాన్ని మనం ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించుకున్న దానిలో భాగంగా మనకి ఈ మండలంలో సుమారు 41 లక్షల రూపాయలతో ఇక్కడ పనుల్ని 1400 పనుల్ని మరి ఈజీఎస్ పనులు అదేవిధంగా పంచాయతీరాజ్ వాళ్ళతోటి అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించిన పనుల్ని ఇక్కడ టేకప్ చేయడం జరిగింది. మనకి ఈ 41 లక్షల రూపాయల పనులకు సంబంధించి మనం ఆడిట్ యొక్క పరిశీలన తర్వాత మనం అబ్జర్వ్ చేసుకున్నది అంశాలు మనకి క్లియర్ కట్ రికవరీస్ కింద మనకి ఇంచుమించు 2,50,000 వరకు మనకి ఫైనలైజ్ అయ్యింది. అదేవిధంగా పెనాల్టీ కింద 31,000 రూపాయలని కూడా మనం పెనాల్టీ కూడా విధించడం జరిగింది. ఒక 3 పనులు 4 పనులు 2 గ్రామ పంచాయతీల్లోనూ డూప్లికేషన్ ఆఫ్ వర్క్స్ మనకి ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ఈ వాటిని మరి ఎంక్వైరీకి మరింత డీప్ ఎంక్వైరీకి ఇటువంటివి రిపీట్ చేయకుండా ఉండగలందుకు మరి అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇది వచ్చిన వాటికి సంబంధించి అన్ని కన్సల్టేషన్ చేసిన తర్వాత సరైన మిగిలిన అమౌంట్ అంతా కూడా ఫైనలైజ్ చేసి మరి తప్పిదం చేసిన వాళ్ళందరి దగ్గర నుంచి కూడా షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసి మరింత అమౌంట్ ఎక్కువగా చేసిన వాళ్ళని క్రమశిక్షణ చర్యలు తీసుకుని అవసరమైతే వాళ్ళని ఆ స్థానం నుంచి తప్పించి వేరే కొన్ని నియామకం చేసి పూర్తిగా పరిశీలన చేయించి వచ్చిన రికవరీ అమౌంట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి మరి ఇక్కడ ఉపాధి పనులు సక్రమంగా జరిగేలాగా ప్రోగ్రామ్ అధికారి వారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని పిఓస్కి అదేవిధంగా ఏపీఓస్ కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా పేమెంట్ చేస్తున్నప్పుడు ఒకసారి ర్యాండమ్గా వీళ్ళలో చెక్ చేయవలసిందిగా పిఓస్కి అదేవిధంగా ఏపీఓస్ కూడా తెలియజేయడం జరుగుతుంది. వారు 1-2 సార్లు ఎక్కడైతే మనకి గ్రామాల్లో తనిఖీ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా ఎటువంటి అవకతవకలని మనం జరగకుండా పనులు నాణ్యతా ప్రమాణంలో చేయించడానికి అవకాశం ఉంటుందని కూడా వారికి తెలియజెప్పడం జరిగింది. మరి రానున్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు అనేక టాకలకు ముడిపెట్టి ఈ కార్యక్రమాలని ఉపాధి పనులని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మరింత జాగ్రత్తతో అందరూ కూడా పనులు చేయాలని అందరూ కూడా తెలియజెప్పారు. నిజాంపట్నం పంచాయతీలో ఏకలవ్యుని విగ్రహం దగ్గర ఉన్న డ్రైనేజీ ప్రాబ్లం సాల్వ్ చేస్తూ డ్రైనేజీ కొరకు రోడ్లను పగలకొట్టి తూములు వేయిస్తున్న నిజాంపట్నం పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ మోపిదేవి మార్కండేలు వారు మాట్లాడుతూ శివాలయం దగ్గర నుంచి పంచాయతీ ఆఫీస్ వరకు మెయిన్ రోడ్లో ఉన్న ఈ మురుగు కాల్వ వర్షాలకి పిల్లలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మాలలు ధరించిన స్వాములు కూడా దేవాలయానికి వెళ్తూ ఇబ్బంది పడుతున్నారని కాబట్టి వారికి సమస్యలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో పంచాయతీ నిధులతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్లు తెలిపారు. కొంచెం పెద్దగా శ్యాంపట్నం పంచాయతీ ఒక నిమిషం ఆగమ్మా. శ్యాంపట్నం పంచాయతీ పిఓ గారు, స్టేషన్ గారు ఈ శివాలయం రోడ్లు సందర్శించగా ఆ రోడ్డు మురికి నీరు ప్రాబ్లం కొండ మొన్న స్వామి అయ్యప్ప స్వామి పది కూడా కార్యక్రమం కట్టేసి
చేస్తున్నామని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని మరి ఆ కార్యక్రమంలో మరి అందరూ సహకరించాలని ఊరు పక్క పాల్గొనేప్పుడు నీళ్ళనేది ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయాలని ఒంగోలు పట్టణం రిమ్స్ హాస్పిటల్ నందు తెలుగుదేశం నేతలు దౌర్జన్యాలు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బల్లికురువ మండలం చిన్న జమ్ముల మడక గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త చింతల శ్రీను భౌతిక కాయానికి అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పానం చిన్న హనిమీరెడ్డి నివాళులర్పించారు. అండగా ఉండండి అని చెప్పాడు. ఖచ్చితంగా చేస్తానని చెప్పాను. చేసినా వాళ్ళు వినే పరిస్థితి లేదు అని చెప్పి ఆయనంతా ఆయనే రియలైజ్ అయ్యి అక్కడున్న పరిస్థితులు కండిషన్లు అన్నీ అన్నీ చెప్పాడు. నాకు ఏం కలిసి నేను చూస్తాను అని చెప్పి ఖచ్చితంగా నేను చెప్పాను. ఈ లోపలనే నాతో మాట్లాడతా సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పి చెప్పాడు. నాకు చెప్పగానే వద్దు సీన్ అని చెప్పి నేను అతని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. దగ్గర అరగంట పాటు ఫోన్లో నేను కౌన్సిలింగ్ చేశాను. చేసిన తర్వాత నాకెందుకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసు వారికి 100 నెంబర్కి డైల్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు లోకల్ పోలీస్ స్టేషన్ అద్దంకి పోలీస్ స్టేషన్కి కాల్ చేసినట్టున్నారు. వాళ్ళు ఆ అద్దంకి వాళ్ళు నాకు కాల్ చేశారు. బ్రహ్మయ్య అనే హెడ్ కానిస్టేబుల్ కాల్ చేశాడు నాకు. చేసిన తర్వాత నేను కూడా బ్రహ్మయ్య ఇట్లా కాదు నువ్వు ఫోన్లు కాదు అతను లొకేషన్ తెలుసుకొని అతను పలాం చోట ఉన్నాడంత దర్శి రోడ్లో అతని దగ్గరికి వెళ్ళండి కొంచెం అతనికి మోటివేట్ చేయండి కొంచెం కౌన్సిలింగ్ చేయండి అని చెప్పాము. చెప్పినా కానీ పోలీసు వారు పట్టించుకోని పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రోజున ఈ వ్యక్తి రెండవ వాడిని పెద్దోడు దాని గురించి ముట్లూరు అంజయ్య మిల్లు సుబ్బారావు పొలంగారు మాత్రావు ముట్లూరు వెంకటేశులు ంజయ డ్రైవర్ పెద్ద అబ్బాయి మల్లెపల్లి మాత్రావు వీళ్ళు గుండా మాకు 300 వెంకటేశులు వీళ్ళు గుండా మన చనిపోయాడు. మేము దయచేసి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయమని మేము చేస్తున్నాం. మన్నా చనిపోయాడు అది వీళ్ళందరూ కారుకులు అయ్యి మన సాగుతారు ఏమి మాకు మేము అనాథం అయిపోయాం. మా పొలం మా పొలంలో మమ్మల్ని దాడి చేసి మమ్మల్ని ఆదివేసి మమ్మల్ని చేశారు. సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ప్రింటెడ్ సర్క్యూట్స్ బోర్డు డిజైన్ పై వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ వనమ్మ రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతులు లక్ష్మణరావు సోమవారం తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని పొందిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ భరోసా ఇచ్చారు. ఏలూరు అతిథి గృహంలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదులో మొదటిగా మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు కొనికి గోవిందమ్మకి పార్టీ సభ్యత్వం ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన పార్టీ సభ్యత్వం అనేది ఉండాలి. దాంతోపాటు మన పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళకి ఏదైనా పొరపాటు జరిగినప్పుడు మనం పార్టీ నుంచి కూడా తప్పకుండా వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో మనం కూడా ఇవాళ చాలామంది అడిగారన్నమాట. మనం 2 లక్షల నుంచి 5 లక్షలు చేస్తున్నాం కదా, మనం మిగతా పార్టీలో కొన్నిసార్లు 500 చేసే సభ్యత్వం మనం కూడా చేయమని అవసరం లేదు. 100 రూపాయలు పెడదాము ఎక్కువ మంది చేయించాలి. 100 రూపాయల పైన ఏదైనా ఉంటే కనుక పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ చూసుకుంటుంది. మనమైతే పబ్లిక్ నుంచి మా పార్టీ కార్యకర్త నుంచి 100 రూపాయలు మాత్రమే తీసుకోవాలి. అన్ని కార్డులు కూడా రెడీ చేయాలి. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఎక్కువ మందిని, ఎందుకంటే మనకి 103 గ్రామాలు ఉన్నాయి, ఫ్యామిలీ విలేజ్ కలుపుకొని 103 పంచాయతీలు ఉన్నాయి, మేజర్ పంచాయతీలు. ప్రతి ఊరు నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున జరగాలి. మళ్ళీ దాదాపు 20 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డులో కూడా మనకి సభ్యత్వం నమోదు అయితే చాలా పెద్ద ఎత్తున జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా శాశ్వతంగా సభ్యత్వం అయితే కనుక 100,000 రూపాయలు తోటి శాశ్వత సభ్యత్వం కూడా
ఇవాళ ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. ఈ రెండు కార్యక్రమాల ద్వారా ఇవాళ ప్రారంభిస్తున్నాం. ఇవాళ నుంచి ప్రతి గ్రామంలో కూడా నాయకులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఈ పార్టీ నుంచి దాదాపు 15 నుంచి 20 మంది ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మన చేత చేర్చడానికి ఒక 15-20 మంది దీని మీద కొంత అవగాహన కలిగిన వాళ్ళు అందరూ కూడా వస్తారు. వాళ్ళని తీసుకుని రాబోయే నెల 15 రోజుల్లో 40-45 రోజుల్లో టోటల్ గా పూర్తిగా దాదాపు 60,000 పైన దాదాపు 2,40,000 మంది ఓట్లు ఉన్న ఓటర్స్ ఉన్నాం మనం. జనాభా అయితే 3 లక్షల పైన ఉన్నాం అన్నమాట. ప్రతి కుటుంబాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా చేర్చాల్సిన అవసరం. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో త్రిపులి విభాగం నందు VLSI డిజైన్ ఫ్లో మరియు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ EDA టూల్స్ పై 3 రోజుల హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని సోమవారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు దొప్పలపూడి రామ్మోహన్ రావు, సెక్రటరీ నాగేశ్వరరావు, గెల్లి దిలీప్ కుమార్, జాయింట్ సెక్రటరీ కొమ్మినేని హరి, పద్మ ప్రసాద్, కోశాధికారి తాళ్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అద్దంకె పట్టణంలోని ఆరవైశ కళ్యాణ మండపంలో గాడేపల్లి సీతారామమూర్తి స్మారక సృజన సాహిత్య పురస్కారం 2024 సభని నిర్వహించారు. ఈ సందర్భంగా 2024 సాహిత్య పురస్కారం వరప్రసాదికి దక్కింది. శ్రీ మణిజరి పురుషోత్తం గారు హైదరాబాద్ నుంచి వచ్చేశారు. కవిమంచు పచ్చేచ కవివై రమ్యాత సంధాయివై కవి కడిమిల్ల విడుదు నేను. ఇది శ్రీదేవి శ్రీ జీవియం సత్యనారాయణ కుమార్ శర్మ గారి భావయం సాహిత్యంలో చాలా చరిత్ర 1000 ఏళ్ళైంది అంటే అంతకు అంటే 1000 చరిత్ర గ్రామానికి ఉండి రాశాడు. దాన్ని ఎర్ర మహాకవి రాయడంతో భారత వారి పేరు మీద ఒక స్మారక
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతులూరు మండల పరిధిలో ఆయా గ్రామాల్లో ఏప్రిల్ 1, 2023 నుంచి మార్చి 31, 2024 వరకు సంబంధించిన ఆర్థిక సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద విజిఎస్ పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ సంబంధించిన నిర్వహించిన పనులకు గాను 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. కుటుంబాల వారు ఉన్నారో వాళ్ళకి ఆర్థిక చేయూతని అందిస్తూ గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల్ని ఎట్ ఏ టైం డెవలప్ చేసుకోవడానికి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ రూపంలో చేసినటువంటి ఒక మంచి ఉన్నతమైన చట్టబద్ధమైన స్కీమ్ ఇది. దీన్ని మనం ఫ్రూట్ఫుల్గా ఉపయోగించుకోవాలి అని అంటే మనకి ఖచ్చితంగా ఉపయోగించుకుంటూ కొన్ని కోట్ల రూపాయలు ఒక్కొక్క గ్రామాల్లోనే మనం నిర్వహిస్తూ ఖర్చు పెడుతూ దీనివల్ల ప్రతిఫలాన్ని పొందుతూ మరి రాష్ట్ర కేంద్ర స్థాయిలో ఒక జిల్లా ఒక మండలం ఒక రాష్ట్ర స్థాయిలో అనేక కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. మరి ఇలాంటి కార్యక్రమంలో చిన్నగా కొన్ని 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఖర్చు చేసుకొని దాంట్లో ఉన్నటువంటి ఇంకా ఏ విధంగా మెరుగుపరుచుకోవాలనేది ఒకసారి అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి ముందుగా గత 15 రౌండ్లలో ఈ మండలానికి సంబంధించిన నివేదికను ఏవీఓ గారిని చర్యలు పిలిపించాల్సిందిగా కోరుతున్నాను. బహిరంగ సభకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పీడీ గారికి, డివిఓ గారికి, ఎంపీడీఓ గారికి, గౌరవ ఎంపీటీసీ గారికి మరియు పత్రికా విలేకరులకు, ఉపాధి హామీ సిబ్బందికి స్వాగతం. 23, 24 కింద 1,400 పనులకు 5,51,00,000 రూపాయలు, పంచాయతీరాజ్ కింద 11 పనులకు 77 లక్షలు, మొత్తంగా 6,41,00,000 రూపాయలు మన అమృతలూరు మండలంలో ఖర్చు చేయడం జరిగింది. వీటిపైన గత 10 రోజులుగా సామాజిక తనిఖీ నిర్వహించి గుర్తించిన వన్ డే ఎక్స్చేంజ్ చేశారు మేడం ముగ్గురికి. పేరా నెంబర్ 16 ప్రజావేదిక మరి అమర్తలూరు మందు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ప్రజావేదిక విషయమైనటువంటి ప్రిసైడింగ్ అధికారి వారికి, ఎంపీడీఓ గారి ఇబ్బందికి, మరి చేసినటువంటి అందరికి కూడా నా నమస్కారాలు. ముందుగా సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మణిలాల్ మాట్లాడారు. విద్యుత్ భారాలపై మాట తప్పిన కూటమి ప్రభుత్వం, గత వైసీపీ ప్రభుత్వ అదనపు ధరకి విద్యుత్ కొనుగోలు సాగుతో ప్రజల నెత్తిన భారం మోపిన కూటమి సర్కార్, వైసీపీ ప్రభుత్వ దారిలోనే తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం కూటమిగా ఉమ్మడి బాదుడు విద్యుత్ నియంత్రణ మండలి ప్రతిపాదనలు చేసిన 6,72 కోట్లు సర్దుబాటు ఛార్జీలు నవంబర్ నుంచి వసూలు చేయాలని అనుకోవటం దుర్మార్గమైన చర్య అని వర్ణించారు. నిన్న విద్యుత్ నియంత్రణ మండలి రాష్ట్ర వ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ప్రతిపాదనలు చేసి అదనంగా విద్యుత్తుని అదనపు ఖర్చుతో విద్యుత్తును కొనుగోలు చేశారో వాటికి ప్రూఫ్ ఛార్జీల పేరుతో దాదాపు యూనిట్కి 87 పైసల నుంచి రూపాయి వరకు పడేలాగా 2024 నవంబర్ అంటే రేపటి నెల నుంచి 2026 సంవత్సరం వరకు సుమారు 15 నెలల పాటు విద్యుత్ ప్రోబ్ ఛార్జీల పేరుతో 6,87,000 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేయడానికి నిన్న ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా రేపు మరుసటి నెల నవంబర్ నెలలో వచ్చే బిల్లు నుంచి ప్రజలందరూ కూడా రాష్ట్రంలో విద్యుత్ ప్రోబ్ ఛార్జీలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు విద్యుత్ ప్రోబ్ ఛార్జీలు కానీ విద్యుత్ భారాలు కానీ మేము అధికారంలోకి వస్తే పెంచమని చెప్పేసి గతంలో ఈ కూటమిగా వచ్చినటువంటి ప్రభుత్వం నేతలందరూ కూడా గతంలో హామీ ఇచ్చారు. గతంలో వ్యవసాయ పంపు సెట్లకి స్మార్ట్ మీటర్లు పెడతామంటే ఈ ప్రభుత్వంలో ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి లోకేష్ గారు ఈ స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పేసి గతంలో ప్రకటించారు. అట్లాగే విద్యుత్ ట్రోక్ ఛార్జీలు భారాలు గత ప్రభుత్వం పెంచితే ట్రోక్ ఛార్జీలు అదనమైనటువంటి భారం అని చెప్పేసి గతంలో ప్రతిపక్షంలో విమర్శించారు. కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అదనంగా విద్యుత్ను కొనుగోలు చేశారు అదనపు ఖర్చుకి, ఈరోజు ఆ శాపం ప్రజల మీద పడుతుంది. మాది కాదు, ఇది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పు వల్లే ప్రజల మీద భారాలు పడుతుందని చెప్తాను. గత ప్రభుత్వం ఆ తప్పులు చేసింది కాబట్టి ప్రజలు భారాలు ఎదుర్కోవాలంటే గత ప్రభుత్వం ఓడించారు. మళ్ళా ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంపుదల ట్రోక్ విద్యుత్ ఛార్జీలు యూనిట్ ట్రోక్ ఛార్జీల పేరుతో వసూలు చేయడానికి చాలా దుర్మార్గము.
6,87,000 ప్రజల మీద ఇంటి రూప ఛార్జీలు ఏవైతే మారవేశారో వీటిని రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపు చేయాలి. ఇప్పటికే మనం చూస్తాం విద్యుత్ కి స్మార్ట్ మీటర్ల పేరుతో, వ్యవసాయ మీటర్ల పేరుతో రకరకాలైనటువంటి దేశవ్యాప్తంగానే ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి ఈ రోజు విద్యుత్ ప్రజల మీద అదనటి భారంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈ 4 నెలల కాలంలో మనం చూస్తున్నాం కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి సూపర్ సిక్స్ లో భాగంగా 50 సంవత్సరాల పెన్షన్ సంబంధించి కానీ లేదు ఇతర పథకాలు కానీ వీటన్నింటిని అమలు చేసిన దాంట్లో ప్రభుత్వం ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నాం, మేము ప్రజలకి అందించేయని కూడా మేము నిలబెట్టుకుంటామని చెప్తోంది. మరి అదే సందర్భంలో ఈ 4 మాసాల కాలంలోనే విద్యుత్ రోడ్ ఛార్జీల మీద ఎందుకు అంత వేగంగా ముందుకు వస్తా ఉన్నారు? ఈరోజు ఒక పక్కన ప్రభుత్వం చెప్తోంది మేము మద్యాన్ని తక్కువకి ఇస్తా ఉన్నాము, మద్యం నాణ్యమైన మద్యం ఇస్తున్నాం అని చెప్పేసి ఈరోజు మేము సిపిఎం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.